ఆశ్రయ మినిస్ట్రీస్ క్రీస్తు పరిశుద్ధ మందిరం విద్యాధరపురం గోశాల వాంబీకరణి. ప్రేజ్ ద లార్డ్. ఆశ్రయ మినిస్ట్రీస్ నిర్వహించు అక్షయ అభిషేకం టీవీ ప్రోగ్రాం ద్వారా పాస్టర్ ఏఎస్ వాసు గారు వాక్యాన్ని వినిపిస్తారు. అందరూ శ్రద్ధగా విని దైవ దీవెనలు పొందుకుందాం. ప్రభునందు ప్రియమైన వారలారా, మరొకసారి మీ ముందుకు రావటానికి దేవుడిచ్చిన ఈ గొప్ప కృపను బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. అన్ని విషయాల్లో దేవుడు తన కృపాసన్నిధిని తోడే ఉంచి జయకరముగా బలపరిచి నడిపిస్తున్న దేవాన్ దేవుని బట్టి ఎంతగానో స్తుతిస్తున్నాను. మీరందరూ బాగున్నారా? దేవుని యొక్క మహాకృపను బట్టి మీ అందరి జీవితాల్లో మేలుకరమైన కార్యాలు చేయు సమస్త విధమైన కృపను చూపే జీవాధిపతి అయిన దేవుడు మీకును మీ కుటుంబాలకును తోడే ఉండునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన తండ్రి, నీ పాదాల దగ్గరకు వస్తున్నాం ఈ యొక్క నతన్ దేవ వేళలో. నీ సన్నిధి మా మధ్య ఉండునుగాకని ప్రార్థిస్తున్నాను. సహాయం చేయండి, నిండు కృపావాత్సల్యం చేత బలపరిచి దీవెనకరమైన కార్యాలుగా నువ్వు మలచి నడిపింపచేయమని బతిమాలుకుంటున్నాం. నమ్మదగిన దేవుడవు, నమ్మకమైన దేవుడు, కృప చూపే దేవుడు, కృపలో నడిపించే దేవుడు తండ్రి. ఈ యొక్క నతన్ దేవ ఈ వాక్యము వినుచున్న ప్రతి హృదయంలో ఫలించబడునుగాకని ప్రార్థిస్తూ, నతన్ దేవ నన్ను బలపరచండి, నీ సత్యవాక్యమును బోధించడానికి కావలసిన శక్తి సామర్థ్యములు దయచేయమని యేసయ్య నామములడుచున్నాము నమ్మదగిన తండ్రి, ఆమెన్. ప్రేమైన వారలారా, మరొకసారి మిమ్మల్ని దర్శించడానికి దేవుడిచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి, ఆయుష్ను బట్టి, కృపను బట్టి ఎంతగానో దేవుని స్తుతిస్తూ ఉన్నాను. మీ అందరి యొక్క అవసరాల కొరకు నిరంతరం ప్రార్థించడానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉన్నామని చెప్పటానికి సంతోషిస్తున్నాం. మరి పైన కనబడుతున్న ఈ నెంబర్స్కి మీరు ఏ సమయమైనా మీరు ఫోన్ చేయవచ్చు. మీ కొరకు మేము ప్రార్థించటకు సిద్ధంగా ఉన్నాం. తడవు చేయకుండా పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్దాం. రోమాపత్రిక 8:28 చదవగా విందాం. దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. దేవునికి మహిమ కలుగునుగాక. జీవం కలిగిన దేవుని సన్నిధానపు మహిమ చేత ఇక్కడ చాలా స్పష్టంగా ఒక మాట, దేవుని ప్రేమించు వారికి. దేవుని ప్రేమించు వారికి అనగా తన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తము సమకూడి జరుగును అని వాగ్దానపూర్వకమైన ఈ వచనము మనము స్వతంత్రించుకుందాం. ఎందుకంటే ప్రతి వాక్యములో ఉన్న ప్రతి వాగ్దానం మన జీవితంలో మేలుకరమైన ఆశీర్వాదాలు తీసుకురావటానికి దేవుడు మనకు వాగ్దానం చేశాడు. వాగ్దానం అంటే వాక్కును దానంగా ఇచ్చి మన జీవితంలో మేలుకరమైన కార్యాలు చేయటకు ఆయన యేసు ప్రభువారు మన కోసం ఎన్నో అద్భుతమైన ఆశీర్వాదకరమైన విశేషకరమైన కార్యాలు మన కొరకు ఈ పరిశుద్ధ గ్రంథంలో పొందుపరిచించారు. ఇవన్నీ మనం స్వతంత్రించుకోవాల్సిన వారమై ఉన్నాం. అందుకే ఇక్కడ దేవుని ప్రేమించు వారికి అనగా దేవుని ప్రేమించే వారిని దేవుడు ఎప్పుడు విడిచిపెట్టండి. దేవుని మీద ఆనుకునే వారిని దేవుడెప్పుడు మర్చిపోడు అనటానికి అనేకమైన రుజువులు ఈ పరిశుద్ధ గ్రంథంలో లేఖనాల్లో రాయబడి ఉన్నాయి. ప్రేమైన స్నేహితుడా, ప్రేమైన సహోదరి, ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో ఈ పదమును ఎన్నోసార్లు నన్ను అంటే బలహీనమైన సమయంలో నన్ను బలపరిచిన వాక్యం నిజమే. దేవుని ప్రేమించేవారిని అనగా తన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తము సమకూడి జరుగును. అంటే దేవాతి దేవుడు మన జీవితంలో సమకూర్చే దేవుడు. యెహోవా యిరే సమకూర్చువారు. ఎందుకంటే మన జీవితంలో ఏ అవసరం అయితే ఉందో దాన్ని మనకంటే ముందుగా ఆయనకు ఎరిగి ఉన్నారు. అందుకే దేవుడు ఎప్పుడు ఒక మాట అంటుంటారు, నీవు గర్భంలో రూపింపబడక మునిపే నేను నిన్ను గుర్తెరిగి ఉన్నాను. అంటే మనము పిండముగా ఉన్నప్పుడైనా కన్నులు చూచాయి మన జీవితాన్ని చూసింది. అంతేకాదు ఇంకొక మాట మీ ముందు తీసుకురావటం నేను చాలా సంతోషిస్తున్నాను. నేను జయించి నా తండ్రి సింహాసం మీద కూర్చున్న ప్రకారము జయించిన వాడిని నాతో కూడా నా సింహాసం మీద కూర్చుండ నిత్యును. అంటే మన భవిష్యత్తులోంచి దేవుడు మాట్లాడుతున్నాడు. నా జరిగిపోయిన కాలము, నా జరగబోవు కాలము నా దేవునికి తెలుస్తున్నది. అందుకే నా భూత భవిష్యత్ వర్తమాన కాలములన్నీ ఆయన చేతిలో ఉన్నాయి. కాబట్టి నాకు ఎప్పుడు ఏది సమకూర్చాలో అది దేవుడు సమకూర్చువాడై ఉన్నాడు. ఈరోజున దేవుడు మన జీవితంలో ఆయన సమకూర్పు ఎలాగుంటుందో మూడు విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. కఠినమైన స్థితిలో దేవుడు సమకూర్పు. అబ్రహామును ఎంతో ప్రేమించాడు దేవుడు. ఎంత ప్రేమించాడంటే నా స్నేహితుడని చెప్పుకున్నాడు. అబ్రహాము దేవుని ఎంతో ప్రేమించాడు.
ఎంత ప్రేమించాడంటే ఆయన కోసము ఏదైనా విడిచిపెట్టడానికి వెనుకాడలేదు, ఏదైనా వదులుకోవటానికి తన జీవితంలో విలువైన దాన్ని దేన్నైనా సరే విడిచిపెట్టడం ఏమాత్రం సంకోచించలేదు. అందుకే ఆదికాండము 22వ అధ్యాయము మనకు తెలిసిన సత్యమే. ఏమిటంటే దేవుడు ఎంతో ప్రేమించిన అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. ఆదికాండం 22వ అధ్యాయము మొదటి వచనం. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను, ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన నీకు ఒక్కడయున్న నీ కుమారుణ్ణి, అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతని నర్పించమని చెప్పెను. దేవునికి స్తోత్రం. ఇక్కడ దేవుడు ఎంతో ప్రేమించాడు అబ్రహామును, అబ్రహాము దేవుని ఎంతో ప్రేమించాడు. వీరిద్దరి మధ్య చాలా చక్కటి స్నేహబంధం ఉంది. ఇటువంటి స్నేహబంధంలో సాగుతున్న సమయంలో అబ్రహాము దేవుని ఎంతగైతే ప్రేమించాడో దేవుడిచ్చిన వాగ్దాన పుత్రుడైన ఇస్సాకును కూడా అంతే ప్రేమించాడు. ఎందుకంటే చాలాసార్లు దేవుడు మనం ఎంత ప్రేమిస్తామో అంతే ఎక్కువగా దేవుడిచ్చిన వాటిని ప్రేమిస్తాం. ఎందుకంటే దేవుడు మనకి ఏదైతే అవసరమో అది ఎరిగి మన జీవితాన్ని సంతోషభరితలు చేయటానికి ఆయన ఇస్తాడు మనం అడిగింది. ఆ ఇచ్చిన దాని తర్వాత ఒక్కొక్కసారి దేవుని కంటే ఎక్కువ ప్రేమిస్తుంటామేమో. అబ్రహాము దేవుని కంటే ఎక్కువ ప్రేమించలేదు కానీ బాగా ప్రేమించాడు. అందుకే ప్రభు అక్కడ ఒక మాట వాడుతున్నారు, ఒక్కడే కుమారుడు అని మాత్రమే కాకుండా నువ్వు ప్రేమించు కుమారుడు. నిజమే, అటువంటి ప్రేమించు కుమారుణ్ణి దహన బలియమ్మన్నారు. అదేమిటండి, ఇంతగా ప్రేమించిన దేవుడు అడుగుతాడా? ఇక్కడ దేవుడు అడుగుతాడా లేదన్నది కాదు, కానీ ఇక్కడ అబ్రహాం యొక్క విశ్వాసము ఎంత స్థిరముగా ఉందో మనకు అర్థమవుతుంది. ఏమాత్రము సంకోచించకుండా యాస్ మై లార్డ్ అన్నాడంతే. వెంటనే ఏమన్నాడు తెలుసా, చిత్తం ప్రభువా అని చెప్పి తీసుకొని మోరియా కొండకు బయలుదేరాడు. మోరియా కొండకు బయలుదేరాడు, వెళ్ళాడు. వెళ్ళాక కొంత దూరం వెళ్ళిన తర్వాత అక్కడ చాలా స్పష్టంగా ఒక విషయం కనబడుతుంది. కట్టెలు పట్టుకొని వెళ్ళాడు, అలాగే నిప్పు పట్టుకొని వెళ్ళాడు, కత్తి పట్టుకొని వెళ్ళాడు. కుమారుడు తీసుకొని గాడిద మీద తన పనివాళ్ళు తీసుకుని వెళ్ళాడు. మోరియా కొండ వచ్చింది, ఆ కట్టెల మోపు తీసుకొచ్చి ఇస్సాకు భుజం మీద పెట్టాడు. కత్తి నిప్పు పట్టుకొని ఎక్కుతున్నప్పుడు ఇస్సాకు ఒక సందేహం వచ్చింది. ఏమిటా సందేహం అంటే, మన దగ్గర నిప్పు ఉంది, కట్టెలున్నాయి, గొర్రెపిల్ల ఏది అని అడిగాడు. అడగగానే నా తండ్రి అని పిలిచెను, అందుకతడు ఏమి నా కుమారుడా అనెను. అప్పుడతడు నిప్పును కట్టెలను ఉన్నవి గాని దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడుగగా అబ్రహాము నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూచుకొనునని చెప్పెను. దేవునికి స్తోత్రం. సమకూర్చు దేవుడు. ఇప్పుడు అర్పించి రావటానికి వెళ్తున్న అబ్రహాము ఎవరిని అర్పించడానికి వెళ్తున్నాడు? తన కుమారుడైన, ఒక్కడే కుమారుడైన, తను ప్రేమించిన ఇస్సాకును అర్పణగా అర్పించటకు వెళ్తూ ఉన్నాడు. మరి కుమారుడు అడిగాడు. అడిగినప్పుడు ఏమాత్రమో తడుముకోల కన్నీళ్ళు పెట్టేసుకొని అయ్యో నిన్నే నేను ఇవ్వాలనుకున్నానంటే మరి అక్కడ పరిస్థితి ఎలాగుండేదో ఒకే ఒక్క మాట అన్నాడు. దేవుడు చూసుకుంటాడు, దేవుడు సమకూరుస్తాడు, ఆయన సమకూర్చే దేవుడు. వెళ్ళాడు, పైకి వెళ్ళిన తర్వాత కట్టెలు తీశాడు, పేర్చాడు. పేర్చిన తర్వాత ఆ యవన కుమారుడు 16 సంవత్సరముల యవన కుమారుడికి కాళ్ళు చేతులు కడుతున్నాడు. కడుతున్నప్పుడు ఏమిటి నాన్న ఏమిటి ఇలా కడుతున్నావంటే దేవుడు నిన్నే అర్పణ అర్పించమన్నాడంటే ఎంత చక్కగా పెంచాడో చూడండి. ఇస్సాకు తిరుగుబాటు చేయటంలా ఆ యొక్క బలిపీఠం మీద పడుకోబెట్టాడు. పడుకోబెట్టిన తర్వాత తన ఒక్కడే కుమారుడైన ఇస్సాకును బలర్పించుటకు కత్తి ఎత్తాడు. కత్తి ఎత్తి ఎత్తినప్పుడు మాట్లాడలా, దించేటప్పుడు అబ్రహామా అబ్రహామా ఆగు అని ఏ దేవుని స్వరము అతనికి వినబడగా ఆగాడు. ఇప్పుడు ఒక సందేహం ఉండాలి. అర్పించమన్నా అర్పించడానికి వచ్చిన వాడు ఇద్దరు ఉన్నారు, కానీ అక్కడ కార్యము జరగల. ఏంటా కార్యం అంటే అర్పణ జరగల. నిజమే,
చాలా స్పష్టంగా ఇక్కడ ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. వెంటనే అబ్రహాము అబ్రహాము అని పిలువగా అబ్రహాము ఆగాడు. 10వ వచనం, అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చేయి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని అతని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము, అతని నేమియో చెయ్యకుము, నీకు ఒక్కడైయున్న నీ కుమారుని నాకీయ వెనదీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నదనెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ సమయంలో మనం ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఏమిటా విషయం అంటే, అబ్రహాము దేవునికి ఇవ్వటంలో ఏమాత్రం వెనుక తీయల, ఏమాత్రము సంకోచించలా కత్తి ఎత్తినప్పుడు దేవుడు మాట్లాడాడు, తిరిగి దించేటప్పుడు దేవుడు ఆపాడు, ఆపిన తర్వాత నువ్వు దేవుడికి భయపడేవాడవని దేవుడు నమ్మాడు. అయితే ఇక్కడ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. దేవుడా సత్యం అంటే అర్పణ అర్పిస్తానికి వచ్చిన అబ్రహాం ఉన్నాడు, అర్పణ అడిగిన దేవుడు ఉన్నాడు. అర్పణ ఏది? దేవుడు అడిగాడు నువ్వు అర్పణ ఇవ్వాలి అని. అబ్రహాం వచ్చాడు అర్పణ ఇస్తాను అని. మరి ఇప్పుడు ఇస్సాకును తీసేసుకున్నాడు, దేవుడు సమకూర్చేవాడు, తన మాటను నెరవేర్చటలో సమర్థవంతమైన దేవుడు. 13వ వచనం ఒకసారి చదివినట్లయితే, అప్పుడు అబ్రహాము కనులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనుక తట్టున కనబడెను. అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించెను. అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అని పేరు పెట్టెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ దేవుని మాటను నెరవేర్చటానికి అబ్రహాము అయితే తన కుమారుని ఇవ్వటానికి ముందుకు వచ్చాడు, అబ్రహామును అర్పణ అర్పించడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ ఆ సిద్ధకరమైన స్థితిలో తన యొక్క హృదయపూర్వకంగా అర్పణ అర్పించడానికి సిద్ధపడిన ఆ యొక్క విశ్వాసయుతమైన స్థితిని దేవుడు చూచి అంగీకరించాడు. అంగీకరించిన తరువాత దేవుడు అడిగిన ఉద్దేశాన్ని నెరవేర్చడానికి ఖచ్చితంగా దేవుడు తన ప్రణాళిక చేయను ఉద్దేశించాడు. ఆ పొదల చాటున ఒక పొట్టేలు ఉందంట. ఆ కొండపైన ఎక్కడో అంటే నేను అనుకుంటుంటాను, ఒకవేళ అబ్రహాము అక్కడికి రాకముందే ఒక పొట్టేలు దేవుడు సిద్ధపరచుంచాడు. ఎందుకు తెలుసా? సమకూర్చే దేవుడు. నీ జీవితంలో నీ అవసరత, నీ జీవితంలో నీకు కావలసిన స్థితిని ముందుగా గుర్తెరిగిన దేవుడు, ముందుగా గుర్తించిన దేవుడు నీ జీవితంలో సమస్తమును సమకూర్చే దేవుడుగా ఉన్నాడు. అటువంటి సమస్తము సమకూర్చే దేవుడు సరైన విధంలో నీ జీవితంలో ఆశీర్వాదాలు సమకూర్చేవాడే ఉన్నాడు. అందుకే ఇక్కడ ముందుగా అక్కడ పొట్టేలును ఉంది, ఆ పొట్టేలును ఇస్సాకుకు మారుగా. ప్రేమిడా, నువ్వు గుర్తుంచుకోవాల్సిన శ్రేష్టకరమైన విషయం ఏంటి తెలుసా? మారుగా అంటే నీకు నాకు మారుగా నా యేసయ్య అర్పించబడ్డాడు, సమకూర్చబడ్డాడు నా ప్రభు. అందుకే మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుస్తూ ఉన్నాడు. నిజమే, నీ జీవితంలో సమకూర్చే దేవుడు, సహాయం చేసే దేవుడు, సమృద్ధినిచ్చే దేవుడు, శ్రేష్టకరమైన కార్యాలు జరిగించే దేవుడు, కఠినమైన స్థితిలో ఆయన సహాయం చేత నింపే దేవుడుగా ఉన్నాడు. అందుకే ఇక్కడ చాలా కఠినమైన స్థితి ఒకగానొక కుమారుని ఇవ్వటానికి వెరువు తీయలేని ఆ కఠినమైన స్థితిలో తనకు మారుగా. నిజమే, మన జీవితంలో మనకు మారుగా యేసు ప్రభువారిని ఆయన నా తండ్రి అయిన దేవుడు తన ప్రియ కుమారుడైన యేసు క్రీస్తును మన కోసం అర్పణగా అర్పించాడు. ఎందుకో తెలుసా? మన జీవితం సుభిక్షకరమైన స్థితిలో ఉండటానికి, క్షేమకరమైన స్థితిలో ఉండటానికి. అందుకే కఠినమైన స్థితిలో సమకూర్చే దేవుడు, అబ్రహాముకు సమకూర్చిన దేవుడు, అబ్రహాము జీవితంలో మేలు చేసిన దేవుడు, అబ్రహాము జీవితంలో శ్రేష్టకరమైన కార్యాలు చేసిన దేవుడు, అన్ని విషయాలు ఆశీర్వదించిన దేవుడు, నీ జీవితంలో కూడా
అన్ని విషయాలు సమకూర్చేవాడే ఉన్నాడు, సహాయం చేసేవాడే ఉన్నాడు, శ్రేష్టకరమైన కార్యాలు చేసే దేవుడే ఉన్నాడు. అందుకే ఆయన ప్రేమించిన ఎడల నీ జీవితంలో సమకూర్పు జరుగుతుంది. అలాగే మరొక విషయం మనం ఈ సమయంలో మాట్లాడుకుందాం, కరువులో సమకూర్చే దేవుడు. కరువులో నిజమే మనకు బాగా తెలిసిన సంగతే, కాకపోతే దేవుని యొక్క మాటను మరో కోణంలో మనం చూడటానికి ఇష్టపడదాం. ఏలియా ఒకసారి ప్రార్థించినప్పుడు దేశమంతా కరువు వచ్చింది, భయంకరమైన కరువు. ఎలాంటి కరువు అంటే చెప్పనాసక్యము కానీ కరువు. అయితే దేవుడు ఒక మాట మాట్లాడాడు. ఏమంటాడంటే, నీవు సారేపాత అనే ఊరిలోకి వెళ్ళు, అక్కడ ఒక విధవరాలు ఉంటుంది, ఆమె ఇంటికి వెళ్ళు అన్నాడు. సరే, అయితే లూకాసు వర్తమానంలో చక్కటి మాట ఉంటుంది, అపొస్తల కార్యాలు ఒక మాట ఉంటుంది. అనేక మంది విధవరాలు ఉండగా సారేపాతలో ఉన్న విధవరాల యుద్ధకే ఏలియాను పంపెను. ప్రేమైన స్నేహితుడా, ప్రేమైన సహోదరి, ఈవేళ అనేక మంది ఉండొచ్చు, కానీ దేవుడు నిన్నే ఎంచుకున్నాడు, నీ మీదే కనికరం చూపుతున్నాడు, నీ మీదే తన వాత్సల్యము చేత బలపరచను ఉద్దేశించున్నాడు. కాబట్టి ఆ సారేపాతలో ఉన్న ఆ విధవరాలింటికి వెళ్ళమన్నాడు దేవుడు. వెళుతూ ఉండగా ఒక విధవరాలు ఎదురొచ్చింది. సారేపాతని ఊరికి రాగానే కట్టెపుల్ల లేరుకుంటుంది, అమ్మ కొద్ది మంచినీళ్ళు అన్నాడు. మంచినీళ్ళు అనగానే ఆమె తెస్తానయ్యా అంటే, ఒక నిమిషం ఆగమ్మా ఒక అప్పం తెచ్చిపెట్టు అన్నాడు. అందుకు ఆ స్త్రీ చక్కటి మాట చెప్పింది, అయ్యా మా ఇంట్లో పట్టెడు పిండి, బుడ్డలో కొంచెం నూనె ఉంది, చివరి అప్పం చేసుకొని నాకున్న ఒక్కగానొక కుమారుడితో తిని చనిపోదామని నిర్ణయించుకున్నాను. అందుకోసమే ఆ అప్పం చేసుకోవటానికి, ఆ రొట్టెలు చేసుకోవటానికి, పుల్లలు ఏరుకోవటానికి నేను వచ్చాను. అయితే ఇక్కడ చాలా స్పష్టంగా ఒక మాట కనబడుతుంది, మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 12వ వచనం. అందుకామె, నీ దేవుడైన యెహోవా జీవముతోడు, తొట్టెలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెం నూనెయు నా యొద్ద నున్నవే గాని అప్పం ఒకటైనను లేదు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకొనవలెనని కొన్ని పుల్లలు ఏరుటకై వచ్చి తిననెను. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లనెను, భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చెయ్యుము, అందులో నాకొక చిన్న అప్పము మొదట చేసి నా యుద్ధకు తీసుకొని రమ్ము, తరువాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకొనుము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ చాలా స్పష్టంగా ఒక విషయాన్ని మాట్లాడుతూ ఉన్నాడు ఏలి అంటున్నాడు, ఇదిగో ఒక అప్పం చేస్తురామ్మా అంటే, అయ్యా నా మా దగ్గర లేదయ్యా, ఉన్నది ఒకటే, అది నా బిడ్డ నేను తిని చనిపోదాం అనుకుంటున్నాము అని అంటే, యెహో భయపడవద్దు, దేవునికి ఇచ్చే మొట్టమొదటి భరోసా ఏంటో తెలుసా, భయపడవద్దు. ఎందుకో తెలుసా, నీ జీవితంలో సమకూర్చే దేవుడు ఉన్నాడు, కఠినమైన స్థితిలో సమకూర్చిన దేవుడు, కరువులో కూడా సమకూర్చేవాడే ఉన్నాడు. నీ జీవితంలో ఆయన సమకూర్పు ఎలాగుంటుందంటే ఆశ్చర్యమైన రీతిలో ఉంటుంది, ఆశ్చర్యకరమైన రీతిలో. అందుకే ఇక్కడ నువ్వు వెళ్ళి అప్పం చేసుకొని మొదట అప్పం నాకు తీసుకురా. ఇక్కడ ఆ స్త్రీ యొక్క విశ్వాసం, నిజమే ప్రేమైన దేవుని ప్రియుడ, నీ విశ్వాసము ద్వారా దేవుడు అద్భుతాలు చేయగలడు, నీ విశ్వాసం ద్వారా దేవుడు ఆశ్చర్య కార్యాలు చేయగలడు. అందుకే నా ప్రభువు ఏ మాట అయితే సెలవిచ్చారు, నమ్ముటి నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నేను పదే పదే మాట చెప్పడానికి కారణం ఏమిటి అంటే, నమ్మకం అన్నది మన జీవితంలో ఆశీర్వాదానికి పెట్టుబడి లాంటిది, నువ్వు నమ్మాలి. అయితే ఇక్కడ ఈ విధవరాలకి ఏలియా చెప్పిన మాట, నువ్వు నమ్ము, వెళ్ళు, వెళ్ళి చేసి మొదటిది చేసుకొని నాకు తీసుకురా, తర్వాత నీవు నీ బిడ్డ చేసుకో. ప్రేమైన దేవుని ప్రియబిడ, ఈ మాటలు వింటున్న నీవు, ఇది ఎలా సాధ్యం, ఉన్న ఒక్కటి కాక ఎలా ఇచ్చేయాలి అని అనుకోవచ్చు. కానీ ఒకటి వాస్తవం, నీతిమంతుడు విశ్వాస మూలంగా బ్రతుకుతాడు,
నీ విశ్వాసము నీ బ్రతుకులో విలువను తీసుకొస్తుంది. నీ విశ్వాసము నీ బ్రతుకులో శ్రేష్టతను తీసుకొస్తుంది. నీ విశ్వాసము నీ జీవితంలో ఆశీర్వాదకరమైన సమకూర్పును తీసుకొస్తుంది. అందుకే ఇక్కడ సమకూర్చిన ఆ దేవాతి దేవుడు దగ్గరకు వచ్చాడు. ఒకే మాట అన్నాడు, ఇదిగో ఒక్క మాట వినండి, నువ్వు వెళ్ళి చేసుకురా అని అనగానే ఆవిడ ఏమాత్రం సంకోచించకుండా ఏమాత్రం భయపడకుండా వెళ్ళి చేసుకొని రావటం మొదలుపెట్టింది. అంటే దేవుని మాటకు లోబడితే నీ జీవితంలో కరువు కూడా సంపదగా మారిపోతుంది, లేమి కూడా సమృద్ధిగా మార్చబడుతుంది. అయితే ఒక విషయం మనం అర్థం చేసుకుందాం. ఇక్కడ తను వెళ్ళింది, ఇంటికి వెళ్ళింది, ఆ యొక్క తొట్టులో పిండి తీసింది, రొట్టె చేసింది, ఏలియాకు పెట్టింది, తరువాత తన బిడ్డకు పెట్టింది, తర్వాత తను తింది. ఇప్పుడు ఒక్కరోజు అయితే అయిపోయింది అనుకోవచ్చు, కరువు దినములన్నిట ఈ ప్రాంతమంతా కరువు ఉంది, ఆ ప్రాంతమంతా కరువుతో నిండిపోయి ఉంటే ఆ కరువులో నింపబడిన ఆ ప్రాంతంలో ఒకే ఒక దగ్గర సమృద్ధి ఉంది. ఎవరి దగ్గర? యజమానుడు లేడు, సంపద లేదు, సహాయం లేదు, నిస్సహాయమ స్థితిలో పడి ఉన్న ఆ విధవరాలి ఇంటిలో సమృద్ధి ఉంది. సమృద్ధి కారణం ఏమిటి? ఒకటే ఒకటే, విశ్వాసం పెట్టి. విశ్వాసం పెట్టి ఆ కుమార్తె ఏలియా మాటను నమ్మింది. ఈరోజున ప్రియమైన దేవుని బిడ్డ, నీవు ఒక సత్యాన్ని గ్రహిస్తున్నావా? నేను ఎంతో దేవుని మీద ఆనుకుంటున్నాను, ఎంతో నమ్మకంగా ఉంటున్నాను, ఎంతో యథార్థంగా ఉంటున్నాను, కానీ దేవుడు నా జీవితంలో మేలు చేయట్లేదని నువ్వు అనుకుంటున్నావేమో. ఒక విషయం మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. నూనె తరిగిందా? తరగలేదు. పిండి తరిగిందా? తరగలేదు. కానీ ఏం పెరిగాయి? రొట్టెలు పెరిగాయి. ఈమె విశ్వాసంతో తొట్టెలోంచి పిండి తీసింది, నూనెతో రొట్టె చేసింది, కాల్చింది. అంటే ఏం పెరుగుతున్నాయి? రొట్టెలు పెరుగుతున్నాయి ప్రియబిడ. పిండి అలాగే ఉంది. అంటే విశ్వాసంతో ఉన్న ఆమె జీవితంలో సమకూర్పు జరగటం మొదలుపెట్టింది. ఎలాంటి సమకూర్పు అంటే, నేను ఒకే ఒక మాట మీతో చెప్పడానికి ఆశపడుతున్నాను. నీవు కోరినది నీ యొక్క ప్రాముఖ్యమైన రెండు క్రియలు చేయాలి. ఒకటి, విశ్వాసం కలిగి ఉండాలి. రెండు, తగినట్టుగా శ్రమపడాలి. ప్రభు దగ్గర నీ ప్రార్థనా జీవితం, నీ మోకాల జీవితం కలిగి ఉన్నప్పుడు దేవుడు విశ్వాసయుతమైన స్థితిలోంచి పెంచాడు. వర్షం పడేంత వరకు ఆ బిడ్డ జీవితంలో కరువు లేదు. ప్రపంచమంతా, ఆ దేశమంతా, ఆ ప్రాంతమంతా కరువు ఉన్నా ఆ ఇంట్లో కరువు లేదు. అందుకే సమకూర్చేవాడు. చివరిగా నీతో మాట ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాను. కల్వరి ద్వారా పరలోకము సమకూర్చాడు మన ప్రభు. కల్వరి ద్వారా అనగా భూమికి ఆకాశం మధ్య ఆ కల్వరి శిలువలో నీ కొరకు నా కొరకు మరణించి అర్పించబడి ఆ పరలోకపు ద్వారాన్ని మన కోసము తెరిచాడు. అందుకే ఒక మాటను చదువుకుందాం, రోమాపత్రిక 5:8. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను ఎల్లడిపరచుచున్నాడు, ఎట్లనగా మనమింకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. 11. అంతేకాదు, మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. దేవుని స్తోత్రం. ఎప్పుడైతే మన జీవితంలో పాపపు జీవితంలో జీవిస్తున్నామో ఆ పాపపు జీవితంలోంచి దేవుడు మనల్ని లేవనెత్తి నడిపించి ఉన్నతమైన స్థితిలోకి కల్వరి ద్వారా పరలోకాన్ని సమకూర్చాడు. ప్రియ స్నేహితుడా, ప్రియ దేవుని ప్రియబిడ్డా, ఈ వేళల్లో దేవుడు నీ స్థితుల్లో, మొదటగా నీ కష్టతరమైన స్థితుల్లో దేవునికి సమకూర్చువాడే ఉన్నాడు. రెండవది, నీ కరువులో దేవుడు సమకూర్చువాడే ఉన్నాడు. మూడవదిగా, నీ జీవితంలో కల్వరిలో నుండి పరలోకాన్ని సమకూర్చేవాడిగా ఉన్నాడు. మరి ఆ సమకూర్పులో నీకు కావాలని వాశపడుతున్నావా? మనం ఇంకనూ పాపులమై ఉండగానే, ఇంకను మనం పాపులుగా ఉండగానే మన కొరకు ఆ సిలువలో, ఆ సిలువ దారిగా నిలిచిన ఆ దేవాది దేవుడు, ఆ మహిమకరమైన దేవుడు మనల్ని కోరకం తిరిగి పునరుద్ధాడే, తిరిగి లేచి ఆ పరలోకాన్ని సిద్ధపరిచి నీ కొరకు మార్గముగా నిలిచిన దేవుడు.
నీ జీవితంలో ఏమైనా సమకూర్చే దేవుడు, ఏమైనా సమకూర్చే దేవుడు, ఏదైనా చేసే దేవుడు. అందుకే ఆ ప్రభు నీ కొరకు అన్నీ సమకూర్చుకు, నిన్ను ప్రేమించిన వారిని, తన్ను ప్రేమించిన వారిని, తన సంకల్పం పిలబడిన వారికి మేలు కలుగుటకే సమస్తము సమకూడి జరుగునన్నాడు. ఈరోజు నీ కొరకు సమకూర్చడానికి నా ప్రభు సిద్ధంగా ఉన్నాడు. నీ సమకూర్పు నా ప్రభు చేతిలో ఉంది. మరి ఆయన సమకూర్పు నీకు కావాలా? కావలిస్తే నువ్వు ప్రార్థనలో ఏకీభించు, నీ జీవితంలో మేలు కలుగునుగాక. మహిమందాసునిడైన నా ప్రియపరలోకపు తండ్రి, నీ అమూల్యమైన ఆశీర్వాదకరమైన కృపాస్థాల కిందకు వచ్చి ప్రార్థిస్తూ ఉన్నాం. దయతో జ్ఞాపకం చేసుకునండి నీ ప్రియ బిడ్డలు నా తండ్రి దేవా. వారి జీవితంలో అయ్యా అయ్యా కఠినమైన స్థితులు ఉండొచ్చు, కరువు స్థితులు ఉండొచ్చు, లేకపోతే అయ్యా నిత్య జీవం లేకపోయి ఉండొచ్చు. కానీ ఈ దినమున సమకూర్చే సదయుడా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ కృపా సన్నిధి చేత, నీ కృపా వాత్సల్యము చేత, నీ కృపా కటాక్షము చేత, నీ అమితమైన కృప చేత నింపి నడిపింప చేయమని బతిమాలుకుంటున్నాం. బలమైన తండ్రి, ఘనమైన నీ ఆత్మచేత అభిషేకించి వారి జీవితంలో ఏ కొరతలైతే ఉన్నాయో ప్రభా, నీ బిడ్డలు నీ ముందు నిలుచున్న వారిలో ఏ కొరత అయితే ఉందో ప్రతి కొరత యేసు క్రీస్తునామములో సమకూర్చబడును గాకని ప్రార్థిస్తున్నాను. నీ సహాయము చేయండి. వ్యాధి బాధలు ఎందు, ఆర్థికమైన ఇబ్బందులు ఎందు, అయా నా తండ్రి అయా మానసికమైన అయా నా తండ్రి వేదనలు ఎందు నింపిన నిలబడి ఉన్న నీ బిడ్డల జీవితంలో సమాధానం సమకూర్చబడునుగాక, శాంతి సమకూర్చబడునుగాక, ఆశీర్వాదం సమకూర్చబడునుగాక, రక్షణ సమకూర్చబడునుగాక, వారి జీవితంలో మేలు సమకూర్చబడునుగాక అని ప్రార్థిస్తున్నాం. నీ కృపలో దీవించండి, ఆశీర్వదించమని నీ కృపాహస్తాలకు అప్పగిస్తూ యేసుక్రీస్తు శక్తివంతమైన నామంలో ప్రార్థిస్తున్నాం పరలోకపు తండ్రి, ఆమేన్. మీ ప్రార్థన అవసరతల కోసం 24 గంటలు అందుబాటులో ఉండే మా సెల్ నంబర్స్ 9290-526278.